హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలు రోజువారీ గరిష్ట వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 197గా ఉన్న దినసరి వేతనాన్ని 205కు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనం అమలులోకి వస్తుంది. ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పెంచుతుంది. ఆర్థిక సంవత్సరం మొదలయ్యే 1 ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలను అమలు చేస్తుంది. దీనికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. దేశంలోనే గరిష్టంగా ఛత్తీస్గఢ్లో 273 ఉంది. జార్ఖండ్లో అతి తక్కువగా 168 రోజువారీ గరిష్ట వేతనం ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.